అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఉషా శ్రీహరి ఈరోజు ఈ వీడియోలో మాఘపురాణంలోని ఇరవై నాలుగవ అధ్యాయాన్ని తెలుసుకుందాం విశ్వామిత్రునికి వానర ముఖం కలుగుట శూద్ర స్త్రీ వృత్తాంతము మాఘమాసం అందలి నదీ స్నానం మనుషులకే కాక దేవతలకు గంధర్వులకు కూడా పరమ పవిత్రమైనది ఒక మాఘమాసంలో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానం చేశాడు అతని భార్య మాత్రం స్నానం చేయను అని చెప్పటం వల్ల ఆమె దైవత్వం నశించి గంధర్వ లోకానికి తిరిగి వెళ్ళలేకపోయింది ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడు ఒక్కడే వెళ్ళలేకపోయాడు ఈలోగా ఆ గంధర్వ స్త్రీ అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్న చోటకు వెళ్ళింది అక్కడ వయ్యారంగా క్రీగంట చేస్తూ చూసింది ఆమె అందము యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరూ కామక్రీడలతో తేలియాడుతూ ఉండగా మరలా ఆ గంధర్వుడు భార్యను వెతుక్కుంటూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ క్రీడిస్తూ ఉన్నారు ఆ దృశ్యమును చూసి మండిపడుతూ నీవు తపస్వి అయ్యుండి కూడా కామతృష్ట గలవాడైతివి కావున నీకు కోతిమొహం సంభవించుగాక అని విశ్వామిత్రుణ్ణి ఓసి కులత నీవు పాషాణమై పడుండు అని తన భార్యను శపించి ఆ గంధర్వుడు వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు చేసేది లేక వానరముఖం కలిగి ఉండగా నారదుడు ఈ విషయం తెలుసుకుని విశ్వామిత్రుని దగ్గరకు వచ్చి విశ్వామిత్ర క్షణ భంగురమైన తుచ్చ కామవాంచకు లోపడ్డావు నీ తపశ్శక్తి అంతా వదులుకున్నావు సరే గంగానదిలో స్నానం చేసి నీ కమండలంతో గంగా జలం తెచ్చి ఈ పాషాణంపై చల్లుము అని నారదుడు వివరించగా విశ్వామిత్రుడు గంగానదిలో స్నానం చేసి విష్ణువును ధ్యానించి కమండలంతో నీరు తెచ్చి పాషాణంగా మారిన గంధర్వ స్త్రీపై చల్లెను ఆ స్త్రీ నారదునికి నమస్కరించి గంధర్వలోకానికి వెళ్ళిపోయిను విశ్వామిత్రుడు తపస్సుకు వెళ్ళిపోయాడు ఇంతటితో మాఘపురాణం ఇరవై నాలుగవ అధ్యాయం సంపూర్ణం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అందరికీ కూడా ధన్యవాదాలు